ఐ హ్యాండిల్డ్ వెరీ వెల్ అంటే బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్ నాని కానీ కెమెరామెన్ కానీ అందరూ ప్రొడ్యూసర్స్ కానీ నేను కానీ అందరూ వి ఆల్ ఫెల్ట్ మేమందరం మాది ఈ సినిమా తీయాలి మాది అని అందరూ చేసేటప్పటికి నేను నాకు అన్నట్టు ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ సో ఇట్ బికేమ్ ఈజియర్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్స్ గేమ్ హిమ్ అండ్ ఐ థింక్ లాస్ట్ టూ ఫిలిమ్స్కి ఒక వెరీ స్మాల్ బడ్జెట్లో తీసి చేసిన ఫిలిమ్స్ దిస్ యువర్ స్టార్స్ అండ్ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ ఏజ్కి చాలా బాగా హ్యాండిల్ చేశాడు యంగ్ బాయ్ ఇది వెరీ యంగ్ ఐ థింక్ యంగెస్ట్ ఆన్ ద సెట్స్ యాక్చువల్లీ నేను నాని ఫిలిమ్స్ అలా మొదలైంది ఎవడే సుబ్రహ్మణ్యం మజ్ను నిన్ను కోరి ఎంసీఏ అండ్ ఏగా ఈ సినిమాలన్నీ చూశాను నేను ఆల్ దీస్ ఫిలిమ్స్ నాని అంటే ఇష్టం నాకు ఐ లైక్ టు సీ హిస్ ఫిలిమ్స్ బికాస్ ఇస్ లాట్ ఆఫ్ వెరీ న్యాచురల్గా ఉంటాయి బట్ ఆ మూవీ మ్యాజిక్ ఉంటుంది నాకు న్యాచురల్గా రియల్గా ఉండే సినిమాలు నాకు ఇష్టం ఉండవు అది నేను ఒకసారి కార్లో అలా వెళ్తూ ఉంటే అన్నీ కనపడతూ ఉంటాయి రియల్గా అంత రియల్గా నాకు చూడాలి నాకు మూవీ అంటే మ్యాజిక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఏదో లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి నానికి ఆ సినిమాలన్నింటిలో ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది అది చెప్తూ రియల్గా ఉంటూ మూవీ ఆ మ్యాజిక్ కూడా కనపడుతుంది కంచెరపాలెం చూడాలి చాలా బాగుంది అన్నారు చూడాలి ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు అది ఆ ఫోన్ లేకుండా నిద్రలో కూడా ఉంటుంది అనుకుంటా అట్లా ఆ ఫోను యంగ్ జనరేషన్ సెట్లు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు యంగ్ జనరేషన్ సెట్లు చూస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్లు వాడడం అంటే ఓన్లీ నానే ఉన్నాడు మిగతా వాళ్ళు అందరూ వాడరు పాపం తను పెద్ద హీరో అని చెప్పి సినిమా హీరో అని చెప్పి ప్రొడ్యూసర్లు కానీ మేము కానీ ఏం అనట్లేదు ఇంకోళ్ళు అంటే నేను ఫోన్ తీసుకుని కొట్టేవాడు అతను ఆ ఫోన్లోనే ఉండి 24/7 తనే అంటాడు ఇట్స్ అది ఒక డిజీజ్ అయిపోయింది సార్ ఎలా దీన్ని నేను హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అర్థం కావట్లేదు లేదు అదంతా ఉంటుంది ప్రాబ్లం ఉండదు నిన్నేమో ఇంటర్వ్యూలో ఏదో కబుర్లు చెప్తున్నాడు నేను క్రియేటివ్ నోట్స్ చేసుకుంటున్నాను అటువంటి ఏం లేదు క్రియేటివ్ నోట్స్ ఇట్స్ అ డిజీజ్ నేను చాలామంది చూస్తూ ఉంటాను కదా తనే కాదు నాని కాదు అసలు ఎయిర్పోర్ట్లో కూడా ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా అది చూస్తూ ఉంటారు అసలు పక్కన ఏం జరుగుతుంది ఏంటి ప్రపంచం ఏమీ తెలియదు చాలాసార్లు కొట్టాలి బోర్డింగ్ అసలు చూస్తూ ఉంటాను ఇట్స్ బికమ్ అన్ అడిక్షన్ ఇట్స్ బియాండ్ రిపేర్ లేదు అసలు లేదు ఫోన్ అనేది వెరీ గుడ్ ఈజ్ హీ లుక్ సో గుడ్ గెటప్ రిలీజ్ చేశారు నాకు తనని కొంతసేపు గుర్తుపట్టలా నేను సో గుడ్ అది చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి కొంచెం పోలికల దగ్గర ఉంటాయి మేబీ బికాస్ హీ గ్రూ అప్ విత్ మై ఫాదర్ చిన్నప్పటి నుంచి మ్యానరిజమ్స్ అన్నీ చాలా ఉంటాయి వాళ్ళిద్దరికి దగ్గర వేదే వాక్ అండ్ టాక్ ఆ మ్యానరిజమ్స్ ఎక్కువ